ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు కరోనా కష్టాలు ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం ప్రభావం ఆఫ్రికా వ్యాప్తంగా పడింది పలు ఆఫ్రికా దేశాలు ముందు ఎన్నడూ చూడని కరువులో చిక్కుకుపోయాయి ఈ దేశాల్లోని వ్యవసాయం వర్షాభావం కారణంగా పూర్తిగా కుప్పకూలిపోయింది ఎక్కడ చూసినా ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉంది ఒకవేళ దొరికినా వాటి ధరలు చుక్కలు నంటుతున్నాయి తూర్పు ఆఫ్రికా దేశాలు ఇథియోపియా సోమాలియా కెన్యా మునిపెన్నడూ లేని కరువులో చిక్కుకున్నాయి ఇథియోపియా ఈశాన్య ఆఫ్రికా దేశం చాలా పురాతనమైన ఈ దేశంలో వ్యవసాయంతో పాటు కాఫీ తోటలున్నాయి సోమాలియా ఈశాన్య ఆఫ్రికా హిందూ మహాసముద్ర తీరంలో ఉంటుంది వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి అటు కెన్యా మధ్య ఆఫ్రికా తూర్పు తీరంలో ఉంది అక్కడ కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు ఆశ్చర్యకరమైన ఏమిటంటే ఈ మూడు దేశాలలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా అక్కడ ఆహార కరువు నాట్యమాడుతోంది మూడు దేశాలలో తృణధాన్యాలకు కొరతగా ఉంది ధరలు చుక్కలనంటుతున్నాయి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జలవనరులు లేక వరుస కరువులు ఆ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కనీసం పశువులకు గ్రాసం దొరక్క మృత్యువాత పడుతున్నాయి దీంతో ప్రజలు కుదేలవుతున్నారు పశువుల మృతదేహాలతో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి మరో భయానకమైన విషయమేమంటే పసిపిల్లలకు పాలు దొరక్క గుక్క పెట్టి ఏడుస్తూ మరణిస్తున్నారు దానికి తోడు పౌష్టికాహారం దొరకడమే గగనమైంది పాడి పశువుల మరణంతో ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది పనులు లేక కుటుంబ పోషణ కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం అక్కడి పాలకులు చేసిన ప్రధాన తప్పిదంగా చెబుతున్నారు విశ్లేషకులు అంతంత మాత్రమే ఉన్న జలవనరులపై మూడు దేశాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించాయి అక్కడ కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే పసిపిల్లలకు గర్భిణీలకు పౌష్టిక ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు ఇక్కడి దుర్భర పరిస్థితులు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి జలవనరులు కాపాడుకోలేక అందుకు తగిన ప్రణాళిక లేక మూడు దేశాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది మానవాళికి నీరే ప్రధాన ఆధారం అనే మాట అక్కడి పాలకులు విస్మరించారు ప్రపంచంలోని అనేక నాగరికతలు నీటి దాపుని అభివృద్ధి చెందాయి ఇప్పుడు నదులు కూడా వాతావరణ మార్పులతో ఇంకిపోతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే అత్యంత దుర్భర పరిస్థితి కలిగిన సోమాలియాలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది పిల్లలు పెద్దలు పెద్ద తలలతో అస్థిపంజరం వల్లే ఉంటారు ఏమీ దొరక్క పిల్లలు మన్ను తినే దృశ్యం చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది అది గ్రహించే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఏఓ ఆ మూడు దేశాల ప్రజలకు ఆహారం అందించాలని నిర్ణయించుకుంది ముఖ్యంగా దేశాల చేయూత ఇక్కడ అవసరం ఆసియా ఐరోపా ఆఫ్రికా అని భేదాలు చూపక విశ్వమంతా స్పందించాల్సిన సమయమిది అందుకే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ప్రపంచ దేశాలు ఆ మూడు దేశాలను ఆదుకోవాలని పిలుపునిచ్చాడు ప్రపంచంలో ఏ దేశం స్పందించకున్నా భారత్ మాత్రం ఆకలితో అలమటిస్తున్న ఆఫ్రికా దేశాలకు మొదటినుంచి చేతనైన సాయం చేస్తూనే ఉంది విశ్వంలో ఏ దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా భారత్ మాత్రం తనవంతు సాయం అందిస్తుంది భారత్కు ఉన్న మంచి పేరు అదే అందుకే ఇండియాను రెండవ ఐక్యరాజ్య సమితి అని ఆపన్న హస్తం అందించే దేశమని పేరు వచ్చింది నిజానికి ప్రపంచంలో ఏ దేశం ఆఫ్రికా దేశాల మాదిరి కాకూడదనే స్థాయిలో కరువు నీడలు కమ్మేశాయి ఇలాంటి దుస్థితి వస్తుందని దశాబ్దాలుగా హెచ్చరికలు ఉన్నాయి అయినా పాలకులు అసమర్థులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు ఈ దేశాల్లో నెలకొన్న కరువు ఆసియా ఖండంలో అది దక్షిణాసియాలో శ్రీలంక పాకిస్తాన్ లాంటి దేశాలకు ఓ గుణపాఠం కావాలని అంటున్నారు నిపుణులు పాలకుల పనితీరు బాగా లేకున్నా సమస్యలు పరిష్కరించలేకున్నా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకున్నా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోకున్నా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి అందుకే దేశాలన్నీ జాగరూకత వహించాలి కానీ వాస్తవానికి వస్తే నేతలు తమ స్వార్థం తాము చూసుకోవడమే కనిపిస్తోంది